అన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో మంచి జరిగితేనే అంటున్నారు. నిజంగా ఆయన వల్ల మంచి జరిగిందంటారా? ఈ 5 ఏళ్ల ప్రభుత్వం ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? అంత ఇదేం లేదండి, అంత ఊపేం లేదు, ఏదో సాదా సీదాగా గడిచిపోయినాయి. వ్యాపారాలు అయితే పూర్తిగా నాశనం అయిపోయినాయి. వ్యాపారాలు లేవు. వ్యాపారాలు మరి ఎట్లా సార్? ఒక రూపాయి సంపాదించుకోవాలి కదా. సంపాదించాను ఉన్నాయి, పోగొట్టుకోకుంటే చాలు. మా తెలిసిన వాళ్ళే వాళ్ళ మంది బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి వలసపోయారు. అది మరి ఇక్కడ నేను నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసాను, ప్రతి పేదవాడికి డబ్బులు పడ్డాయి అంటున్నాడు. అవును, డబ్బులు పడతాయి, పేదవాడికి పడతాయి. ఉన్నోడు ఎవడోడు లేదోడు వాడికి తెలిస్తే ముందు. అది మరి అందరం ఓట్లేసాం, 151 సీట్లు ఇచ్చాము. పోసారంటే అప్పుడు ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఫస్ట్ సారే నమ్ముదామని నమ్మారు. అంతే అంతే సార్. మీలాంటి వాళ్ళు అసలు ఈ రోజు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న చేతి పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఎలా ఉంది సార్? అసలు ప్రభుత్వం ఎలా ఉంది? పనులు అయితే లేవండి. పనులు లేవు. మరి ఖర్చులు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, అయ్యా ఖర్చులు, కానీ పనులు లేవు. పనులు లేవు. మరి ఎలా సార్ అంటే, ఇప్పుడు ఒక 500 కానీ 1000 రూపాయలు కానీ పట్టుకెళ్ళే పరిస్థితి ఉందంటారా? లేదు, అంత ముందర బాగుంది పనులు, ఇప్పుడు బేరాలు లేవు. ఇప్పుడు ఇంకోసారి నమ్మంటారు అని అంటున్నాడుగా, ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను, మనం 3 రాజధానులు చేస్తూ మొత్తం అంతా డెవలప్ చేస్తాను అంటున్నాడు ఆయన. ఇంకోసారి నమ్మేటట్టు లేదు ప్రభుత్వాన్ని. నమ్మరు. మద్యపానం సార్, పోనీ మద్యపానం మద్యపానం అనేది ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అసలు మందు తీసేశారంటారు ఎక్కడైనా? ఎక్కడ తీసేశారు? ఎక్కడ తీసారు? అందు బాగానే ఉంది అంట. ఏం తాగుతున్నారు అయినా తెలుసుకుందా? ఏం తాగుతున్నారు మనకి తెలియదు. ఏం బ్రాండ్? ప్రతిదీ జగన్ బ్రాండ్. జగన్ బ్రాండ్. మరి నేను వస్తే మీ కుటుంబాల్లో అంతా మంచి చేస్తాను, నేను పేదవాడిని, పేదవాళ్ళ పక్షానే ఉంటాను నేను అని చెప్పి చెప్పారు ఆయన. అదే మందు అంటే బ్రాండెడ్ మందు తీసి జగన్ మందు పెడతా అని చెప్పలేదుగా, అందుకని పెట్టాడు జగన్ మందు. అసలు ఈసారి మేనిఫెస్టోలో అయితే మందు గురించి ఏం మాట్లాడలేదు వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అంటున్నాడు. మందు అమ్ముతాడని జనాలు అమ్ముతారా? ఇంకా ఇంకా నమ్మేదే ఉండదు. నమ్మిన వాళ్ళు ఇంకా ఏ ఊరు వచ్చినాడు ఆ ఊరు పోయి ఏదో పని చేసుకోలేక. అది ఇంకోసారి అయితే జగన్మోహన్ రెడ్డి నమ్మరంట. కష్టంలో ఎలా ఉంది సార్? మామూలుగా మనం పోల్చుకుంటే గత 5 ఏళ్ళు చూసుకుంటాం, ఇప్పుడు చూసుకుంటాం. చంద్రబాబు ఉన్నప్పుడు పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా? వ్యాపారాలు నడిచినాయి అండి. ఏదైనా అద్దె కట్టాలన్నా, ఏదైనా మంచికైనా చెడికైనా ఆడిని ఎవరిని అప్పులు చేయలేదు. అప్పులు చేయలేదు 5 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి, ఏదైనా 10,000 20,000 అప్పు అడిగినా అప్పులు అప్పులు ఇచ్చేవాడి దగ్గరే డబ్బులు లేవు అంటున్నారు. అది ఉన్న పరిస్థితి అది. అది ఖర్చులు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. ఇంత చేసి కూడా నేను మీ ఇంట్లో మంచి చేశాను అంటున్నాడు. అంతే అట్టనకపోతే మరి నువ్వు ఓటేస్తాడు? నేను మంచివాడు కాదంటే నువ్వు ఓటేస్తా? నమ్మేసి ఓట్లేసేస్తారంటారా? ఉన్నారు 100కి 40 మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ 60% ఎక్కువ కదా సార్? 40 ఉన్నా 60% ఎక్కువ కదా? 60 మార్పు ఉంటుందా ఉండదా చెప్పండి. ఈ 40 మంది పిచ్చోళ్ళు వేస్తారు, 20 మంది ఏమో డబ్బులు ఇచ్చుకుంటారు. అది అదే గవర్నమెంట్.